ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష, ఈ విషయానికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఎందుకంటే జిఎస్టీ అనే మాట అమల్లోకి వచ్చిన మాట వాస్తవం, డిమానిటైజేషన్ జరిగిన మాట వాస్తవం, అందులో ఏది అబద్ధం లేదు. దాని ధరిమిళ ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్రాల మీద ఉంటాయి కాబట్టి మనం చర్చ చేయాల్సిన అక్కరుందని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, వారు మొన్న బీఎస్సీలోనే ఆ రోజు తమరు లేరు అధ్యక్ష డిప్యూటీ స్పీకర్ గారి సమక్షంలో జరిగిన సమావేశంలో అన్నారు, ఇంప్లికేషన్స్ ఆఫ్ జిఎస్టీ స్టేట్స్ మీద కూడా ఉన్నాయి అధ్యక్ష, ప్రజల మీద కూడా ఉన్నాయి. కాబట్టి దాని విషయం చర్చించాలి, మన రాష్ట్రానికి మంచి అయిందా చెడ్డ అయిందా, అట్లే డిమానిటైజేషన్ నోట్ల రద్దు కూడా ఏం జరిగింది, తద్వారా వచ్చిన ఇంప్లికేషన్ ఏమిటని వారు చెప్పినారు. మంచిది పెట్టండి పర్వాలేదు, చర్చ చేద్దామని చెప్పినందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి శాసనసభ కన్సర్న్ ఉంటుంది కాబట్టి తప్పకుండా పెట్టండి సార్ అని మేము కూడా అంగీకరించినాం, తమరు అంగీకరించినారు. దాన్ని చర్చకు తీసుకోవచ్చు అధ్యక్ష, ఎనీటైం మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నోట్ల రద్దు కానీ జిఎస్టీ కానీ ఇంప్లికేషన్ ఏమిటి అనేది తప్పకుండా రాష్ట్ర శాసనసభ చర్చించాల్సిందే, దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ అవర్ రెడీనెస్ టు డిస్కస్, కానీ ప్రతిపక్ష నాయకుల వారు ఆయుధ తీర్మానం ఇచ్చినారు, తమరు అనుమతించలేదు, దాన్ని తిరస్కరించినారు. దాని తర్వాత మాకు మా తీర్మానం తిరస్కరించారు కాబట్టి మేము నిరసన తెలియజేస్తామన్నారు, తెలియజేస్తే తెలియని అది వారిష్టం అధ్యక్ష. నేను కిషన్ రెడ్డి గారు కూడా మనవి చేస్తా ఉన్నా, అది సభకు రిస్ట్రిక్ట్ అయ్యే వారు మా వాయిదా తీర్మానం తిరస్కరించినాం కాబట్టి మేము నిరసన తెలియజేస్తామని లెట్ దెమ్ డూ ఇట్. మనకు సంబంధించి పెద్ద ఇష్యూ పడాల్సిన అవసరం లేదు. ఆ చర్చ వచ్చినప్పుడు తప్పకుండా దాంతో అధ్యక్ష లాభపడుతున్న రాష్ట్రాలని బాగుపడుతున్న రాష్ట్రాలని ఇబ్బంది కొద్దిపాటి చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలని అనేక రకాలుగా ఉంది, అది సింగిల్ డైమెన్షన్లో లేదు. కొన్ని సందర్భాలు ఏంటంటే రాజకీయంగా వాడుకుందామని కొంత ప్రయత్నం చేయవచ్చు. నా ఉద్దేశం ప్రకారంగా చర్చ శాసనసభలో జరిపి దానికి ఉండేటువంటి మంచి చర్యలు మాట్లాడితే మనకు కూడా మంచిది. ఈరోజు కాంగ్రెస్ వారు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరమే లేకుండా నాకు తెలిసి, ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళ పార్టీ ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి అడిగినట్టున్నారు. అంత మాత్రం చేత ఎవరికి పోయేదేం లేదు, వారు తెలియజేసుకుంటే తెలియజేసుకోండి. బండి అధ్యక్ష, అడ్జర్న్మెంట్ మోషన్ మీద ప్రొటెస్ట్ ఉండదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అర్జెంట్ మోషన్ మీద ప్రొటెస్ట్ స్పీకర్ గారు. సార్, ఆన్ 8th November లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మేడ్ అన్ అనౌన్స్మెంట్ దట్ హెస్ డిస్ట్రాయిడ్ ది ఇండియన్ ఎకానమీ. ఈ నోట్ల రద్దు కార్యక్రమం వల్ల దేశ ఆర్థిక ప్రగతికి తీవ్రమైన నష్టం జరిగింది. ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు, చిన్న సన్నకారు రైతులకు, చిన్న వ్యాపారులకు, సామాన్య ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది. సబ్జెక్ట్ ఇదే అన్యాయం సార్, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష నిరసన తెలియజేస్తాం తెలియాలి, కానీ వాయిదా తీర్మానం మీద నిరసన తెలియజేస్తామంటే ఓకే అధ్యక్ష, వారు మొత్తం చిన్నకారు రైతులు సన్నకారు రైతులు దేశం అని మాకు కరెక్ట్ కాదు అధ్యక్ష. మేక్ ఏ ప్రొటెస్ట్ సార్. డిమానిటైజేషన్ వల్ల, ఫాల్టీ జిఎస్టీ వల్ల ఈ దేశంలో ఆర్థిక ప్రగతి వెనక్కిపోయింది, కోట్లాది మంది ప్రజలకు తీవ్ర ఇబ్బంది పెట్టరు. ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పెడదాం. ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం తుగ్లక్ లైక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.